వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణలో మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగన్స్ పోటీ చేస్తారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్లో చేరికపై రాహుల్ సిప్లిగన్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని, తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ కల్పితాలేనని కొట్టిపారేశారు. కాగా ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గ టికెట్లో ఫోక్ సింగర్ రాహుల్ సిప్లిగన్స్ కు ఇవ్వనున్నట్లు రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ లోకి వెళ్తారు అన్న ప్రచారం జోరుగా సాగింది. ఇక దీంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ సిప్లిగన్స్ ను బరిలోకి దింపుతుంది అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్న వార్తను ట్విట్టర్ వేదికగా రాహుల్ సిప్లిగన్స్ ఖండించారు. తాను కళాకారుణ్ణని, ప్రజల్ని ఎంటర్టైన్ చేయడమే తనకు తెలుసని, నాకు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు. దీనినే భవిష్యత్తును కొనసాగిస్తానని రాహుల్ సిప్లిగన్స్ వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లో చేస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతం తన దృష్టి మ్యూజిక్ కెరీర్ పైనే ఉంది అన్నారు. తనను రాజకీయాల్లోకి రమ్మని, వాళ్ళ పార్టీలో చేరాలని ఏ పార్టీ కూడా అడగలేదని, దయచేసి ఇలాంటి పుకార్లకు పులిస్టాప్ పెట్టాలని రాహుల్ సిప్లిగన్స్ విజ్ఞప్తి చేశారు.